ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ పోటీ పడుతున్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవడం కోసం ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దారులు వేరు కావచ్చు, కానీ ఒకే లక్ష్యంతో దూసుకువెళుతున్నారు ఈ సహచరులు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ వైఫైలోనే తిరుగుతున్నారు. విదేశీ పర్యటన నుంచి తెలంగాణ వచ్చినా అదే ఇంటెన్షన్, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా అదే థింకింగ్. ఈ పెట్టుబడుల పోటీలో గెలుపు ఎవరిదో. బ్రెయిన్ లో ఇంకా పెట్టుబడుల ఆలోచనే. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ లో అదే ధ్యాస. ముందుగా ఇన్వెస్టర్లతో మీటింగ్, ఆ తరువాతే పార్టీ ముఖ్యులతో భేటీ. అభివృద్ధి చేసినా పథకాలిచ్చినా ఇంకా ఏదో అసంతృప్తి తెలంగాణ ప్రజలది. అంతా బాగానే ఉంది, కానీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుండనే అభిప్రాయం కూడా గట్టిగా వినిపించింది గత ఎన్నికల ముందు. సరిగ్గా పల్స్ పట్టుకున్నట్టున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులు పరిశ్రమలపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. దాదాపు 2 వారాల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పక్కా షెడ్యూల్తో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయన్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమం కాగ్నిజెన్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన చేయడమే. అమెరికా పర్యటనలో కాగ్నిజెన్ కంపెనీ సీఈఓతో క్యాంపస్ విస్తరణపై చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఒప్పందం జరిగిన కేవలం 10 రోజుల్లోనే కాగ్నిజెన్ కంపెనీ హైదరాబాద్ లో క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. అంటే పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళొచ్చాక కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారు. ఫోకస్ పక్కకు పోనివ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా ఢిల్లీ వెళ్తున్నారంటే ప్రధాన కారణం అధిష్టానం పెద్దల్ని కలవడానికి లేదా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్ని కలవడానికి అని అనుకుంటాం. కానీ ఈసారి సీఎం ఢిల్లీ టూర్ డిఫరెంట్. ఇన్వెస్టర్లను కలవడానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అటునుంచటే నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో ఏకంగా 3,300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతోంది ఫాక్స్కాన్ సంస్థ. భారత్ లో ఆపిల్ ఐఫోన్లు తయారు చేసే కాంట్రాక్ట్ తగ్గించుకున్నది ఫాక్స్కాన్ సంస్థే. ఫాక్స్కాన్ కంపెనీ బెంగళూరు తరలిపోతుందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల తర్వాత కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఒప్పందంలో భాగంగా సంస్థ చైర్మన్ ఎంగ్లియోతో మరోసారి సమావేశమయ్యారు సీఎం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ భేటీ అయ్యారు. రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మనకు పోటీ అంటూ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని నిజం చేస్తూ ఢిల్లీ పర్యటనలో కూడా ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులపైన సీఎం విదేశీ పర్యటనలపైన మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కొండల రెడ్డి ఆస్ట్రేలియా టూర్ సక్సెస్ అయింది, కానీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, కొరియా పర్యటనలు సక్సెస్ కాలేదంటూ కామెంట్ చేశారు. కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారి ఆయన అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతమైనట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన ఆబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ భట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా, మాకు అర్థం కాలే ఫ్రస్ట్రేషన్. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మైండ్లోంచి పెట్టుబడులపై ఫోకస్ మాత్రం పక్కకు పోనివ్వడం లేదు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్ని కూడా కలుస్తున్నారు. 11 రోజుల పాటు అమెరికా, కొరియాలో సాగిన పర్యటన, రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల వివరాలని అధిష్టానం పెద్దలతో కూడా పంచుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో మరో ముఖ్యమైన అంశం మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం. శ్రావణ మాసం ముహూర్తాలుండే కాలం కావడంతో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశిస్తున్నారు ఆశావహులు. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలకు ఖచ్చితంగా విలువ ఉండబోతోంది. పీసీసీ చీఫ్ పదవి విషయంలో మాత్రం అధిష్టానానిదే తుది నిర్ణయం అని తెలిసేశారు సీఎం. తన అభిప్రాయం ఏంటో పార్టీ హైకమాండ్ కు ఎప్పుడో చెప్పేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నామినేటెడ్ పోస్టుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది, దీంతో వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల్ని ఫిల్ చేయాలి. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. దాదాపు 6-7 నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న అంశాలపై ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటుగా సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని, రైతు రుణమాఫీ విజయవంతంగా అమలు చేసినందుకు
వరంగల్లో పెట్టే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు.